మీరు ఇందాక ఏదైతే అన్నారో, ఏదైతే ఆరు గ్యారంటీలు మీ 100 రోజుల పరిపాలన తృప్తిగా ప్రజలున్నారా అనే మీ క్వశ్చన్ ఏదందే, ఎస్ ఉన్నారు. కాబట్టే ఈ పార్లమెంటు ఎన్నికల్లో 13 నుంచి 15 సీట్లు గెలవబోతున్నామని చెప్తున్నాను. రెండవది, ఈ సోషల్ మీడియా ఇంకా తక్కువ. ఈరోజు ఆ రోజు ఆనాడు క్యాబినెట్లో ఉన్న మంత్రులు సోషల్ మీడియాని ఎలా మెయింటైన్ చేశారో, గ్లోబల్ ప్రచారం ఎలా చేశారో, గ్లోబల్ ఉన్నదాన్ని లేనిగా చిత్రీకరించి ఎలా నడిపారో, అయ్యాల దాంతో పోలిస్తే ఇలా తక్కువ. డెఫినెట్గా చెయ్యని దాన్ని అద్భుతంగా పిక్చర్లు చూపించడంలో వాళ్ళ చిత్తాస్తులు. మేము చేసిన దాన్ని ప్రజలకు చూపించే దాంట్లో డెఫినెట్గా మేము సక్సెస్ అవుతామని మేము అనుకుంటాం. అంటే ఇవన్నీ ఉట్టి డ్రామాలేనా సార్? ఈ మహిళలు కొట్లాడుతూ కానీ లేకపోతే వ్యవసాయ భవన దగ్గర ట్యాంకర్లు పెట్టడం, ఇవన్నీ బీఆర్ఎస్ ఆడిస్తున్న డ్రామాలేనా సార్? ఒకటి నిజం, పదే పదే గత ప్రభుత్వంలో పరిపాలకుల్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరెంటు పోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది మంచినీళ్ళు లేవు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని రైతుల మీద వల్లమాని ప్రేమ చూపిస్తూ ఈనాడు ది గ్రేట్ మాజీ ముఖ్యమంత్రి గారు వారి మంత్రుల్ని తొత్తులనేసుకొని పోతున్నాడు గ్రౌండ్లోకి. ఏనాడైనా మీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ప్రజల మీద, రైతుల మీద ఏ ఒక్క ఫీల్డ్కైనా ఇన్స్పెక్షన్కి పోయారా? పోక పోక ఎన్నికలకు ముందు ఒక్కసారి ఖమ్మం జిల్లాలో, మిగతా జిల్లాల్లో తుఫాన్ వచ్చినప్పుడు డ్యామేజ్ అయిన పంటలను చూసి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పి అది మొన్నటిదాకీలే వారి ప్రభుత్వంలో ఉన్నంత వరకు. అది తప్ప ప్రజల కష్టాలని, రైతన్నల కష్టాలని ఏనాడైనా ప్రత్యక్షంగా పోయి చూడండి. మీరు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ స్టైల్ ఏంది, మీ భాష ఏంది? అధికారం దిగిపోయిన తర్వాత మొన్న మీరు అంటుంది మళ్ళీ మనం ఉద్యమ బాట పట్టుకుందామట. అంటే కేసీఆర్ గారి నోటే ఏదైతే చెప్పకూడదో అదే చెప్పారు. ఏం చెప్పారంటే అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రజలను విస్మరించాము, మాకు ఇలా కనువిప్పు కలిగింది, మళ్ళీ ఉద్యమ బాటే నేను పడుతున్నాను, అధికారంలో నేను తప్పులు చేశానని ప్రత్యక్షంగానే ఒప్పుకోకనే ఒప్పుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. అదే రకంగా ఏదైతే ఈనాడు మంచినీరు, సాగునీరు ఈ రెండు విషయాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 9వ తారీఖు నాడు. అసెంబ్లీ సాక్షిగా అదే అడిగాను నేను సాగునీరు విషయంలో అవతల హరీష్ రావు గారు మాట్లాడితే. ఏవైతే మీరు ఇటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో గడిచిన సంవత్సరం 56% వర్షాలు తక్కువగా పడ్డాయి మీరు అధికారంలో ఉన్నప్పుడు. ఆ ఉన్న నీటిని కూడా సోయి లేకుండా మీరు వాటిని రిజర్వాయర్లో ప్రాపర్గా పార్క్ చేయలే. మీరు మహాక్షేత్రం అని ఏదైతే కాళేశ్వర క్షేత్రాన్ని చూపించారో దాంట్లో నీళ్ళన్నీ మీ గొప్పతనంతో ఆ నీళ్ళన్నీ వదిలేశారు. మీరు చేసిన ఘనకార్యాన్ని కాంగ్రెస్ పార్టీకి మీరు అంటగడుతున్నారు సిగ్గర్పించడంలా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ఇప్పటికే 108 రోజులు, 109 రోజులు, 110 రోజులు, మమ్మల్ని మీరు ఎట్లా అంటారు? మీరు మేము కట్టిన ఇల్లే పెట్టిన పోయే, కానీ కాంగ్రెస్ నాయకులు చౌటలు దద్దమ్మలు వాళ్ళకు నడపడం రావటం లేదు అని ఇంకొక అడుగు ముందేసి వేరే కామెంట్ కూడా చేశారు, మీరు వినుంటారు. ఎస్, మీకు నడపడం రావట్లేదా? మీరు మిమ్మల్ని బ్లేమ్ చేయాలని చూసిన ఎందుకు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎందుకు మిమ్మల్ని అంత పరుష పదజాలంతో దూషించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారు? అంటే వారు, వారి సంస్కారం, వారి సంస్కృతి, వారి ఆలోచన ఆ 80,000 పుస్తకాల